పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను జయప్రదం చేయాలని విజ్ఞప్తి. అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ. పెద్దపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో కంటి వెలుగు ప్రత్యేక వైద్య శిబిరం. నియోజకవర్గంలోని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ సూచన. పెద్దపల్లిలో ఐదవ రోజుకు చేరిన బీఎస్పీ రిలే నిరాహార దీక్షలు బీసీలు పాలించే స్థాయికి ఎదగాలన్న తాడూరి శ్రీమాన్ గాండ్ల మల్లేశం. మరోసారి ఉలిక్కిపడ్డ రామగుండం పారిశ్రామిక ప్రాంతం. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జనం చూస్తుండగానే రౌడీ షీటర్ మంతని సుమన్ దారుణ హత్య. మూడు ముక్కలైన పెద్దపల్లి ఆర్ఓబి శిలాఫలకాల గద్దె పట్టించుకొని అధికారులు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో ఉర్సు ఉత్సవాలు. స్వీట్లు పంపిణీ చేసిన ముస్లిం సోదరులు. పెద్దపల్లి బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణం. ఐఓసీ లీజును రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం నిర్మించాలని జిల్లా కలెక్టర్కు మాస్ నాయకుల వినతి పత్రం. భవన నిర్మాణం ఆగిపోవడానికి ఎమ్మెల్యే కారణం కాదని బొంగూరి కైలాసం స్పష్టం. క్షేత్ర ప్రదర్శనలో భాగంగా పెద్దపల్లి రైల్వే జంక్షన్ను సందర్శించిన పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు.